శివాలయంలో అస్సలు చెయ్యకూడని పనులు. ఈ తప్పులు చేస్తే దోషం. శివ అనే పేరులోనే ఒక ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. శివుడిని లింగ రూపంలో పూజించటం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు చెబుతున్నాయి. శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితులలో చేయకూడదు. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. విభూది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూది ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు. 3 గీతలు అడ్డముగా భస్మధారణ చెయ్యాలి. విభూధిని ఇలా ధరిస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని పండితులు అంటున్నారు. ఈ విభూధిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకుని వేద మంత్రాలు మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు. సోమవారం రోజున పరమేశ్వరుడు 3 కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళతారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడట. శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. కేవలం విభూది మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి. శ్రద్ధాభక్తులతో శివుడు ధ్యానం చేస్తుంటాడు. పరమేశ్వరుడికి కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధమును ఉపయోగించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరికాయను కొట్టి ఆ నీళ్లను శివలింగంపై పోయకూడదు. ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతీతి. కాబట్టి సోమవారం ఉదయం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదనగా పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి. అలాగే శివునికి ఇష్టమైన బిల్వపత్రాన్ని కూడా సమర్పించాలి. ఇలా చేస్తే శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై తన అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు. శివాలయంలో ప్రదక్షిణలు చెయ్యకూడదు. శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల మాదిరిగా ప్రదక్షిణలు చెయ్యకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే శివుడు దేవదేవుడు, శివుడు దేవుళ్ళకే దేవుడు. కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలవ గుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం ఆ గంగను దాటాల్సి వస్తుంది. అటువంటి పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతోనే శివాలయంలో మనం ప్రదక్షిణలు చెయ్యకూడదని పండితులు చెబుతున్నారు. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చెయ్యాలి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలం ఆవు పాలతో మాత్రమే శివుడికి అభిషేకించాలి. గేదె పాలను అస్సలు ఉపయోగించరాదు. ప్రతి సోమవారం ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని, అలాగే మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయని పండితులు అంటున్నారు. చాలామంది పాలను ప్యాకెట్లో ఉంచి అలానే శివలింగం మీద పోస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చెయ్యకూడదు. ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు 1 గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చెయ్యాలి. పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకుండా శ్రద్ధ వహించాలి.
ఎందుకంటే రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యం అవుతాయి. కాబట్టి ఒక గ్లాసులో కానీ మట్టి పాత్రలో కానీ పాలను పోసి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం. పూజా సమయంలో శివలింగంపై పాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చెయ్యాలి. ఇలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుడికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసినా చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. శివలింగం మీద అభిషేకం చేయడానికి స్టీలు స్టాండ్ని ఉపయోగించకూడదు. ఒక్కవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే మాత్రం జలధార తప్పనిసరిగా ఉండాలి. అంటే లింగంపై నీటి కుండ కంపల్సరిగా ఉండాలి. జలధార లేకుండా శివలింగాన్ని ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు. కనుక ఈ విధమైనటువంటి శివలింగాన్ని ఇంట్లో ఉంచకూడదు. ఒక ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ లింగాలు ఉండకూడదని పండితులు చెబుతున్నారు. ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఇంట్లో ఉంటే మిమ్మల్ని అనేక సమస్యలు వెంటాడుతాయి. శివుని పూజలో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాల శివ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది. శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించి నమస్కరించాలి. ఇంట్లో ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే పురాణాల్లో చెప్పి ఉన్నారు. శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నంది దర్శనం చేసుకుంటాం. శివుని వాహనం అయిన నంది చెవిలో మన కోరికలను చెప్పడం వల్ల అవి ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. శివుడు ఎప్పుడు తపస్సులోనే ఉంటాడు. కాబట్టి ఆయన తపస్సుకు భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారానే మన సందేశాలను శివునికి తెలియజేయాలి. అందుకే నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఉంటాడు. కాబట్టి నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తుందని పండితులు చెబుతున్నారు. అయితే నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రం, మన పేరు, మన కోరిక చెప్పాలి. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాసం ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది. శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చెయ్యాలని శాస్త్రాలలో చెప్పి ఉన్నారు. అలాగే శివుడికి ఎలాంటి పండ్లనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే వెలగపండు అంటే శివుడికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి వెలగపండుని శివుడికి సమర్పిస్తే మీకు దీర్ఘాయుష్షు లభిస్తుంది. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో రాత్రి సమయంలో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే అని హిందూ గ్రంథాలలో చెప్పబడింది. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని పండితులు అంటున్నారు. జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంది. శివుణ్ణి పూజించిన ఈ జిల్లేడు పూలను స్త్రీలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని చెబుతారు. నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. అలాగే పారిజాత పువ్వులని శివుడికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. శివ పూజలో ఎరుపు రంగు పువ్వులను అస్సలు ఉపయోగించకూడదు. శివునికి ఎరుపు రంగు పువ్వులు పెడితే మీ పూజకు తగిన ఫలితం దొరకదు. శివునికి తెలుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం. అలాగే శంఖం పూలు, జాజి, మల్లెపూలు అన్నా కూడా ఇష్టం. కాబట్టి మీరు శివ పూజ చేసేటప్పుడు తెలుపు రంగు పూలు ఉండే విధంగా చూసుకోండి. శివ పూజలో ఈ నియమాలను కనుక మీరు పాటిస్తే ఆ పరమశివుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.